ఈరోజు కథ దయాకరుడు రాజశేఖరపురంలో రత్నాకరుడు అనే వర్తకుడు ఉండేవాడు ఆయన దేశాంతరాలలో ఓడ వర్తకం చేసి కోట్ల కొద్దీ అర్జించాడు ఎంత డబ్బున్నా ఆయనకు దాన ధర్మాలు చేసే అలవాటు లేదు రత్నాకరుడి భార్య గుణవతిది మటుకు జాలిగుండే కొద్ది డబ్బు కూడా లేని కారణం చేత దారుణంగా వాళ్ళను చూస్తే ఆమె హృదయం ద్రవించిపోయేది కానీ భర్త ఒప్పుకోడని ఎవరికి ఎలాంటి సహాయమూ చేయలేక వారి బాధలు చూసి తానే బాధపడేది వారిద్దరి సంతానం దయాకరుడు అతను తల్లిలాగే దయాగుణం కలవాడు తండ్రిలాగా తెలివితేటలు కూడా కలవాడు అతనికి యుక్త వయస్సు రాగానే తగిన కన్యను చూసి పెళ్లి చేద్దామని తల్లి ఆలోచించింది కానీ రత్నాకరుడు అందుకు ఒప్పుకోలేదు వాడికి ధనం సంపాదించే శక్తి ఉన్నట్టుగా రుజువైనదాకా పెళ్లి లేదు అప్పుడే పెళ్లి చేస్తే విలాసాలు మరుగుతాడు ఆ తరువాత వాడికి వర్తకంలో బుద్ధి ప్రవేశిస్తుందా అన్నాడు రత్నాకరుడు ఆయన దయాకరుడికి ఒక ఓడ ఇచ్చి దాన్నిండా సరుకు నింపి వర్తకం చేసుకురమ్మని నుంచి పంపించాడు దయాకరుడు తన సిబ్బందితో సహా సముద్రం దాటి ఒక రేవు చేరి అక్కడ గుడారం వేసి కూర్చున్నాడు అక్కడి వర్తకులు అతనితో వ్యాపారం గురించి మాట్లాడటానికి వచ్చారు అదే సమయంలో రక్షక భటులు అనేక మంది ఖైదీలను అటుగా తీసుకొని పోతుండగా దయాకరుడు చూశాడు ఖైదీల చేతులకు బేడీలు గొలుసులు ఉన్నాయి నడి ఎండలో చెమటలు దిగగారుతూ నడుస్తూ ఉన్నారు దయాకరుడు వర్తకులతో ఈ ఖైదీలందరూ ఎవరు దొంగలే అని అన్నాడు వాళ్లంతా పేద రైతులు రాజుగారికి పన్నులు చెల్లించలేకపోయారు అంతా కలిసి ఆరు వందల మంది అన్నారు వర్తకులు వాళ్ళ స్థితి తలుచుకుంటే దయాకరుడి గుండె నీరైపోయింది అతను తన సరుకులనన్నింటినీ అక్కడి వర్తకులకు అమ్మేసి సొమ్ము చేసుకొని రాజుగారి వద్దకు వెళ్లి రైతులు బాకీ పడిన మొత్తమంతా తానే ఇచ్చి ఖైదు నుంచి ఆ ఆరు వందల మంది రైతులను విడిపించి మిగిలిన డబ్బుతో ఇంటికి చేరుకున్నాడు అతను తెచ్చిన డబ్బు చూసి సరుకంత అమ్మగా ఇంతేనా వచ్చింది పెట్టుబడిలో కూడా తిరిగి రాలేదే లాభం మాట దేవుడెరుగును అన్నాడు రత్నాకరుడు దయాకరుడు తాను ఖైదీలను విడిపించటం గురించి తండ్రికి చెప్పాడు చి దరిద్రుడా నీ మొహం నాకు చూపకు నా నుంచి తక్షణం వెళ్ళిపో అని రత్నాకరుడు దయాకరుడిపైన రంకిలు పెట్టాడు గుణవతి ఏడుస్తూ భర్తను బతిమాలుకుంది కొడుకు చేసిన ఈ ఒక్క తప్పు క్షమించమని అన్నది రత్నాకరుడు కాస్త మెత్తబడి దయాకరుడికి మరింత ఓడ నిండా సరుకులు ఇచ్చి మళ్లీ పంపాడు ఈసారి దయాకరుడి ప్రయాణానికి ఆరంభంలోనే అవాంతరం వచ్చింది దయాకరుడి ఓడ ఉన్న రేవులోనే మరొక ఓడ ఉంది అందులోకి అనేక మంది స్త్రీలను పురుషులను ఎక్కిస్తున్నారు దయాకరుడు ఆ ఓడవాళ్లతో మాట్లాడి ఆ ఏడ్చే వాళ్ళందరూ బానిసలని వాళ్లను ఇతర దేశాలలో అమ్మి ఓడ యజమానులు లాభాలు పొందుతారని తెలుసుకున్నాడు అతనికి ఆశ్చర్యము జాలీ కలిగాయి అతను బానిస వర్తకుల వద్దకు వెళ్ళి నా ఓడలోని సరుకంతా తీసుకొని మీ బానిసలందరినీ విడిచెయ్యండి అని అన్నాడు అతని ఓడలోని సరుకంతా పరీక్షించి బానిస వర్తకులు అతను చెప్పినదానికి ఒప్పుకున్నారు విడుదలైన బానిసలు ఎక్కడెక్కడి వాళ్ళో కనుక్కొని అందరినీ వాళ్ళ వాళ్ళ ప్రాంతాలకు దయాకరుడు పంపేశాడు బానిసలలో ఇద్దరు స్త్రీలు మాత్రం మిగిలారు ఒక ఆమె పడుచుపిల్ల రెండవది ముసలిది మీరెవరు మీది ఏ ప్రాంతం అని దయాకరుడు అడిగాడు పడుచుపిల్ల తలవంచుకొని జవాబు చెప్పలేదు ముసలిది మాత్రం నేను ఈమె దాసిని అని అన్నది ఈమె ఎవరు అని దయాకరుడు అడిగిన దానికి ముసలిది ఏమీ చెప్పలేదు మిమ్మల్ని ఎక్కడికి పంపమని అంటారు అని దయాకరుడు అడిగాడు మాకు ఎక్కడికి పోవటానికి లేదు అన్నది ముసలిది చేసేది లేక దయాకరుడు ఆ స్త్రీలనిద్దరిని తన ఇంటికే తీసుకుని వెళ్ళి తండ్రితో జరిగిందంతా చెప్పేశాడు తన కొడుకు ఎందుకు పనికిరాడని రత్నాకరుడు రూఢీ చేసుకున్నాడు వర్తకం చేయటము కాదు అందులో నష్టపోవటము కాదు తన కొడుకు ఎవరో బానిస పిల్ల అందం చూసి భ్రమలో పడి ఓడలోని సరుకునంత ఎవరికో కట్టబెట్టి ఇంటికి తిరిగి వచ్చాడని ఆయన అపోహపడ్డాడు తన కొడుకు పెళ్లి చేసిన ఇదే జరిగి ఉండేదని ఆయనకు నిదర్శనం కనపడింది ఆయన ఈసారి సంకోచమేమీ లేకుండా తన కొడుకును ఇంటి నుంచి బయటికి పంపేశాడు ఈసారి గుణవతి కూడా భర్తను తప్పు పట్టలేకపోయింది ఇల్లు విడిచి వచ్చిన దయాకరుడికి స్నేహితులు సహాయపడి అతనికి కొంత పెట్టుబడి ఇచ్చి ఉండటానికి ఒక చిన్న ఇల్లు కూడా ఏర్పాటు చేశారు తన వెంట ఉన్న ఇద్దరు స్త్రీలతో తాను ఆ ఇంట ఉంటూ దయాకరుడు స్నేహితుల సహాయంతో చిన్న వ్యాపారాలు సాగించాడు వ్యాపారాలలో అతనికి బాగా కలిసి వచ్చింది ఏడాది తిరగక ముందే అతను తన స్నేహితులకు వారి డబ్బు తిరిగి ఇచ్చేశాడు వ్యాపారంలో తనకు మిగిలే లాభంలో కొంత దానధర్మాలకు కేటాయించి మిగిలిన దానితో పొదుపుగా బ్రతుకుతూ వచ్చాడు దయాకరుడి వెంట ఉన్న ఇద్దరి స్త్రీలలోనూ చిన్నది విజయపుర రాజకుమార్తె ఆమె వెంట ఉన్న ముసలిది ఆమె దాసి వారిద్దరినీ దొంగలు ఎత్తుకుపోయి బానిస వర్తకులకు అమ్మారు తాను ఫలానా దేశపు రాజకుమార్తెనని చెప్పుకోవటానికి ఆమె సిగ్గుపడింది తాను బానిసగా అమ్ముడు కావటం తన తండ్రికి అవమానమని ఆయన వంశానికి తీరని కలంకమని ఆమె అనుకున్నది దయాకరుడు తనను మిగిలిన బానిసలతో పాటు బానిసగా కొన్నాడనే ఆమె మొదట అనుకున్నది కానీ రానురాను అతనంటే ఆమెకు చాలా గౌరవం ఏర్పడింది ఆ కారణం చేత బ్రతికి ఉన్నంత కాలము అతని అంటనే ఉండి అజ్ఞాతవాసం చేద్దామని ఆమె నిశ్చయించుకుంది అయితే ఈ లోపల విజయపురి రాజు చేతులు కట్టుకు కూర్చోలేదు తన కుమార్తె కనిపించకుండా పోయిన నాటి నుంచి ఆయన తన చారులను దేశదేశాలకు పంపి ఆమె కోసం వెతికిస్తూ ఉన్నాడు అలా వెతుకుతున్న వారిలో కొందరు రాజశేఖరపురం చేరారు ఆ ఊళ్ళో ఉండే రత్నాకరుడు అనే కోటీశ్వరుడి కొడుకు దయాకరుడు అనేవాడు అనేక వందల మంది బానిసలను విడిపించాడని అందులో ఇద్దరు స్త్రీలు ఇంకా అతని వెంటనే ఉన్నారని వాళ్లకు తెలియవచ్చింది వారు దయాకరుడి ఇంటికి వెళ్ళి అక్కడ ఉన్న తమ రాజకుమార్తెను దాదిని గుర్తించారు రాజకుమార్తె వారి వెంట తన తండ్రి ఇంటికి వెళ్ళటానికి నిరాకరించింది ఇక్కడ మాకు సుఖంగానే జరుగుతుంది ఎప్పటికైనా నేను పరాయి చోటికి వెళ్లేదాన్నే కదా మా నాన్నగారికి నా మూలంగా అపఖ్యాతి కూడా దేనికి నేను సుఖంగానే ఉన్నానని ఆయనకు చెప్పండి అన్నదామె తన తండ్రి పంపిన వారితో ఈ వార్త చేరగానే విజయపురి రాజు అట్టహాసంగా బయల్దేరి వచ్చాడు తన కుమార్తెతో మాట్లాడాడు తరువాత దయాకరుడితో ఈమె నా కుమార్తె నేను తీసుకుపోతాను అని అన్నాడు చాలా సంతోషం నేను ఏడాది కిందటనే పంపించి ఉందును కాని ఆమె నాతో తన విషయాలేమీ చెప్పలేదు పాపం రాజభోగాలు అనుభవించవలసిన మనిషి నా పేద ఇంట ఇంతకాలంగా తలదాచుకున్నదంటే నాకు చాలా బాధగా ఉంది అన్నాడు దయాకరుడు కాని నా కూతురు నా వెంట రానంటుంది అభ్యంతరం లేకపోతే ఆమెను నీకిచ్చి చేస్తాను అని అన్నాడు విజయపురి రాజు దయాకరుడు తెల్లబోయి ఏమి అనలేకపోయాడు రాజు గట్టిగా నవ్వి పిచ్చివాడా నిన్నా ప్రేమిస్తుంది ఈ సంగతి కూడా తెలుసుకోలేదా అని అన్నాడు ఆయనే తండ్రి కొడుకులకు రాజీ చేసి తన కుమార్తె వివాహాన్ని రాజశేఖరపురంలోనే మహా వైభవంగా జరిపించి కూతురికి అల్లుడికి అంతులేని కానుకలిచ్చి తిరిగి వెళ్ళిపోయాడు ఈ విధంగా దయాకరుడు అనే ఈ కథ సమాప్తమైంది ఈ కథను రాసిన వారు దొడ్డం రెడ్డి వెంకటసుబ్బారెడ్డి దయాకరుడు చేసే మంచి పనిని అతని తండ్రి గుర్తించక అతన్ని నానా చివాట్లు పెట్టి ఇంటి నుంచి బయటికి పంపేశాడు కానీ అతని మంచితనం ఎక్కడికి పోయింది తిరిగి తిరిగి తనకు అదృష్టంగా లభించింది ఇలా మనం చేసిన మంచి పనులు ఎప్పటికీ కూడా వృధా అవ్వవు ఈ విషయాన్ని మనం తరచూ గుర్తుపెట్టుకుంటూ ఉండాలి అతని తల్లి కూడా ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది అలాగే దయాకరుడు ఒక రాజకుమార్తెను పెళ్లాడి అలాగే ఆ రాజ్యానికి కూడా వారసుడయ్యాడు ఇటువంటి మంచి మంచి కథల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈ వీడియో నచ్చిందా అయితే తప్పకుండా లైక్ చేయండి ఇటువంటి మంచి మంచి కథల్ని మీ స్నేహితులకి బంధువులకి కూడా షేర్ చేయండి అలాగే వాళ్ళను కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వమని చెప్పండి ఇటువంటి మంచి మంచి వీడియోల కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్